రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వేటూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వేటూ న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో కుజ శుక్ర శనులు, మీనంలో రవి బుధ రాహువు, అలాగే చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశుల్లో సంచారం. రాశి ఫలితాలను ప్రారంభించే ముందు శనిగ్రహం గురించి కొంత వివరణ ఇస్తాను. నవగ్రహాలలో ప్రత్యేకమైనది, ప్రాధాన్యత కలిగినది, శక్తి సంపన్నుడు అయిన గ్రహం అంటే శని భగవానుడు. ఆయుష్కారకుడైన శని బలాన్ని పరిశీలించిన తర్వాత జాతకంలో ఇతర అంశాలను పరిశీలించాలి. ఆయుర్ధాయం లేనప్పుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ప్రయోజనం ఏమిటి? విశేషమైన ప్రజాకర్షణ, రాజకీయ అధికారం, ప్రజా సంబంధాలు, స్వయం శక్తి, ఆయుర్ధాయం, సన్యాసం, నైతిక ధర్మం, దాన ధర్మాలు, చట్ట ఉల్లంఘన, సేవా కార్యక్రమాలు, ప్రతీకారం మొదలైన అంశాలు శనిగ్రహ స్థితిని అనుసరించి జాతకునికి సంప్రాప్తిస్తాయి. ప్రతి వ్యక్తి జాతకరీత్యా శని ఏ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా తెలుసుకుని దానికి తగిన పరిహారాలు చేయించుకుని ఆ శనీశ్వరుడు ఇచ్చే అద్భుతమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రస్తుతం ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళకి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పసుపుత హోమం, శనికి జపం చేయించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని అందరికీ వర్తిస్తుందా అనుకోవచ్చు. అయితే వారి వారి జాతకాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. శని స్థానాన్ని బట్టి, అష్టక వర్గు నడుస్తున్న దశను బట్టి ఉంటుంది. కొంతమందికి ఏలినాడు శనిలో రాజభోగాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి జాతక విశ్లేషణ బట్టి వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ద్వాదశ రాశులలో మొదటిగా మేషరాశి గురించి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. మంచి దర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు, బాధ కలిగించే అవకాశం ఉంటుంది. వైరవర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మీ విషయం వచ్చేటప్పటికీ అందరూ ఏకమవుతారు. స్వంత వర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు. సొంత మనుషుల అసమ్మతికి తగిన కారణం తెలుసుకోవడంలో విఫలం చెందుతారు. అత్యున్నత స్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాల్లో తప్పకపోవచ్చు. ఐకమత్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయ వర్గం కూడా సహించలేరు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి పట్టు సాధిస్తారు. ఆర్థికంగా స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ప్రజా సంబంధమైన విషయాలు పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. మీరు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలా రహస్యంగా గోప్యంగా ఉంచుతారు. వాటిని ఎక్కడ ఎవరికి చెప్పాలో చెప్పి తద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేసినప్పటికీ సంతాన పురోగతి, మీరు ఆశించిన సంతృప్తిని కలిగించకపోవడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. అనేక రకాలుగా ఆలోచనలను, అంతర్గత భావాలను, కష్టాన్ని అదుపు చేసుకుని మనసులో ఒక విధంగా పైకి ఒక విధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో ఈ వారం మీకు అనుభవం అవుతుంది. వృత్తి మరియు ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఎంత కష్టపడి పనిచేసినా అధికారుల మెప్పును మాత్రం పొందకపోవడం మీకు ఆశ్చర్యానికి బాధని కలిగిస్తుంది. అయితే వారాంతంలో ప్రమోషన్స్ లేదా కొత్త జాబు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత భారం ఏర్పడుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అవసరమైతే తప్ప ఖర్చు చేయకూడదు. వివాహాది శుభకార్యాల విషయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. అలాగే
పునర్వివాహ ప్రయత్నాలలో కూడా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వృద్ధులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటారు, సామాజిక విషయాల్లో పాల్గొంటారు. ఎన్ని రకాల ఇబ్బందులు మీకు ఉన్నప్పటికీ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశివారు కుబేర కుంకుమతో అమ్మవారికి పూజించడం, అలాగే శక్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆకస్మికంగా తలపెట్టిన కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా విజయమవుతాయి. మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే విషయంలో పార్టీ సభ్యులతో చర్చలు జరుపుతారు. వ్యతిరేకమైన ఆలోచనల ధోరణి ఇతరులపై అనుమానం మానసిక సంఘర్షణకు దారితీస్తుంది. చాలా విషయాల్లో మీ అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమే, వాస్తవంలో మీకు జరిగే కీడు ఏమీ ఉండదు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా మీపై ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు, కానీ మీరు అందరి మనిషిలా గుర్తింపు పొందుతారు. మీ వ్యక్తి పరపతి, మీ సంస్థకు గుడ్విల్ పెరుగుతుంది. దీర్ఘకాలిక విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు, తెలివిగల వారు మీతో భాగస్వాములుగా చేరతారు. నూతన వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంటారు. అందులో సానుకూల ఫలితాలు సాధించడానికి అన్ని రకాల శక్తియుక్తులు మీరు ప్రయోగిస్తారు. మంచి స్థానంలో నిలబడాలనే మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరబోతుందని తెలుసుకుని సంతోషపడతారు. అదేవిధంగా బ్యాంకు రుణాలకు సంబంధించిన విషయాలు, బయట తీసుకున్న అప్పు విషయంలో ఒక అంతిమమైన నిర్ణయం తీసుకుని ఆ బాకీలు తీర్చివేస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. వచ్చేటటువంటి డబ్బు వస్తూనే ఉంటుంది, దానికి ఎలాంటి లోటు లేదు. మనం ఏమీ కూడబెట్టలేకపోతున్నామో, వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే ఖర్చు అయిపోతున్నాయనే భావన కలుగుతుంది. ఆ భావనని పక్కన పెట్టండి. మీరు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అదృష్టశాత్తు సక్రమమైన విధానంలో, అంటే కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టడానికి, అభివృద్ధి కోసం చేసే ఖర్చు అవుతున్నాయి. అంతేగాని దుర్వినియోగం కావడం లేదు. మీరు ఈరోజు పెట్టిన పెట్టుబడి రాబోయే రోజుల్లో 100 రెట్లు మంచి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మీ ఇష్టదైవరాన్ని స్మరించుకోండి. ఏది ఏమైనా మనం మన జీవితాన్ని సాధించాలనే భావంతో ముందుకు వెళ్తారు. సివిల్ సర్వీసులు కానివ్వండి, లేదా గ్రూప్ 1 సర్వీసులు, బ్యాంక్ పరీక్షలు, ఏదైనా సరే పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదల కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు హనుమాన్ భక్తులతో దీపారాధన చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంత గొప్పగానూ లేదు, అంత ఇబ్బందికరంగానూ లేదని చెప్పవచ్చు. ఆర్థికపరమైన ఒత్తిడి నుండి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని చూసి నిర్ధారించుకోవడం మంచిది. రెండు వైపుల వాస్తవాలు విని తెలుసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు వద్దు, నష్టపోతారు. మీరు ఇంకొకరికి సహాయం చేసే విధంగా మీ స్థాయి, పరిపతి పెరుగుతుంది. విద్యావంతులు, మేధావులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు మీకు స్నేహితులుగా అవుతారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. చాలా వరకు సానుకూలమైన వాతావరణంలో మీరు అనుకున్నటువంటి కోణంలో శత్రువర్గాన్ని కార్నర్ చేయగలుగుతారు. మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మీ శత్రువర్గం యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికీ తెలియకుండా మీరు చేసే కొన్ని ప్రయత్నాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అంతంత మాత్రాన ఫలితాలను ఇస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొంతమంది వ్యక్తులు మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ప్రత్యర్థి వర్గం మీకు అవమానాలు ఎదురయ్యేలా చేయవచ్చు. ఇందుకు మీరు తీవ్రంగా బాధపడి ప్రతిస్పందించవద్దు. సకాలంలోనే అన్ని సర్దుమణుగుతాయి. 10 మందికి మేలు చేసి 100 మందికి విరోధులవుతారు. ముఖ్యమైన వ్యక్తులు అండదండ లభిస్తాయి. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని జాగ్రత్తలు, డాక్టర్ సలహాలు, సూచనలు అవసరమవుతాయి. విదేశీ సంబంధిత విషయాలు, పాస్పోర్ట్, వీసా వంటి అంశాలు బాగా లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు ప్రస్తావన ఉంటుంది.
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. నిదానంగా వ్యవహరించడం మంచిది. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గరకు వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాలకు ముగింపు లభిస్తుంది. మంచి సంబంధం కుదిరిందని మీ ఇంట్లో వాళ్ళ ఆనందానికి కారణమవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు రాజకీయ పరంగా మంచి అవకాశాల కోసం మీ వ్యూహం సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా కొంత బలం పుంజుకుంటారు. ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9. కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా మీరు వదిలించుకుందాము అనుకున్న వ్యక్తులను ఈ వారం వదిలించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఎంతో కొంత సొంత లాభం లేకుండా తలదూర్చరు. ఆస్తి సంబంధమైన విషయాలు మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మకద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. తనఖాలో ఉన్న డాక్యుమెంట్లు బంగారాన్ని విడిపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. క్రీడారంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. మీరు చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలు అధికారులు అండదండలు లభిస్తాయి. కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. రుణం ఇవ్వడం తీసుకోవడం తగ్గించి కుటుంబ అవసరాలపై దృష్టి పెడతారు. వ్యాపార వ్యవహారాలు, ఆయనకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వృత్తిపరంగా మీ స్థాయిని స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అమ్మకాలు కొనుగోలు జోరుగా జరుగుతాయి. ఈ వారం ఎప్పటి నుండో ఉన్న పెండింగ్ వర్క్ పనులు ఈ వారం పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఎన్ని రోజులు ఉంటామో తెలియని గందరగోళమైన పరిస్థితి ఏర్పడతాయి. ఈ ఉద్యోగం పోయినా మరో చోట మనకి మంచి ఉద్యోగం వస్తుంది, మనకి అలాంటి ఆఫర్లు ఉన్నాయి అని మానసికంగా మీకు మీరు ధైర్యం చెప్పుకుంటారు, సర్ది చెప్పుకుంటారు. అదే వాస్తవం కూడా. అందులో అనుమానపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారంలో శుభవార్తను వినగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఎవరితో కూడా ఒక మాటను అనిపించుకోకుండా పనులు పూర్తి చేయగలుగుతారు. మీకంటే స్థాయి తక్కువ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నత స్థానాలు సాధించడం, మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండిపోవడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. రాబోయే రోజులు అనుకూలంగా ఉన్నాయి. వడ్డించేవాడు మనవాడైతే మనం ఏమన్నా కూర్చున్నా వడ్డించిపోతాడు అనే స్థితి ఉంటుంది. మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి అష్టంశని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పసుపు హోమం చేయడం చెప్పదగిన సూచన. ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతారు. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు, విజయం సాధిస్తారు. ప్రతినిత్యం మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే మేధా దక్షిణమూర్తి రూపు మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాష్ట్రం జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9. కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వైద్య న్యాయవాది వృత్తులలో వారికి కాలం అనుకూలంగా ఉంది. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా సరైన గుర్తింపు రాలేదనే భావన మనోవేదనకు గురి చేస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు మీకు ఎంతగానో ఈ వారం ఉపయోగపడతాయి. విడిపోయిన రెండు కుటుంబాలు కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చెప్పిన నిజాలు ఎవరూ నమ్మరు, కానీ ఇతరులు మీపై మోపిన నిందలు మాత్రం నమ్ముతారు. ఆ నిందలు ప్రచారం కూడా ఉంటాయి. వ్యాపార సంబంధమైన రుణాలు తీసుకుంటారు. శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. విదేశాల్లో చేసే వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. వ్యాపారానికి పరపతికి పలుకుబడికి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. మీ బంధువర్గంలోని వారితో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. ఎందరూ ఎన్ని విషయాలు మీ చెవిలో చెప్పినా మీ విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయంగా బాగుంటుందని చెప్పవచ్చు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
దైవ కార్యక్రమాలు చక్కగా నిర్వహించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ పురోగతికి సంబంధమైన విషయాలు బాగున్నాయి. అయితే సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యాపరంగా మంచి ఉన్న స్థితికి వెలగలుగుతారని మీరు భావిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం కోసం అధికారులతో చేసిన చర్చలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కలిసి వస్తాయి. పేరు ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు. అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనం అలవాట్లో మార్పు కారణమవుతుంది. దానివల్ల జాగ్రత్త వహించండి. వైవాహిక సంబంధ విషయాల్లో నెలకొన్న ఇబ్బందులు తొలగిపోతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఉన్న ఆస్తుల విలువ రెట్టింపు అవుతుంది. ఏ ఉన్నత స్థితి కోసమైతే ఇన్ని రోజులు శ్రమించారో అదే ఉన్నత స్థానాన్ని ఏ మాత్రం శ్రమించని వ్యక్తులు ప్రయత్నించడం మీ ఆశ్చర్యానికి ఆందోళనకి కారణమవుతుంది. మీ వ్యూహ ప్రతివ్యూహాలను మార్చుకుంటారు. రుణాలను తీర్చివేస్తారు. ఈ రాశివారు రాహుగేదులకి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన విషయాలు దీర్ఘాలోచన చేస్తారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని సరిదిద్దుకుంటారు. పాడి పరిశ్రమలో నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఎందరికో ఉపాధిని కల్పిస్తారు. కుటుంబంలోని ఐక్యత, ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయపదంలో నడిపించగలుగుతారు. రాజీ లేని మీ భావాలకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. విలువైన భూములు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వివాదాస్పద విషయాలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ నిజాయితీ, క్రమశిక్షణ, దైవభక్తి అన్నీ వ్యర్థమే. కులమతాలు, కుళ్ళు రాజకీయాలు అన్నింటినీ శాసిస్తున్నాయన్న భావన వాస్తవ పరిస్థితులు నిరాశకు దారితీస్తాయి. ముందుగా ఏ విషయంలోనూ అభిప్రాయాలు తెలియజేయరు. ఎదుటి వాళ్ళ వ్యూహాలు గ్రహించి ఎత్తులకు పైఎత్తులు వేస్తారు. మీ ప్రతిష్టను కాపాడుకుంటారు. మీ వల్ల లాభం పొందిన వాళ్ళు కొంతవరకు అండగా నిలబడతారు. మీకు మీరు నిగ్రహించుకుని చాలా విషయాల్లో నిలబడతారు. వ్యాపారస్తులకు వ్యాపారం నిదానంగా ఉంటుంది. భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నత్తనకగా సాగుతాయి. అయితే భూమి రేట్లు ఆకస్మికంగా అమాంతంగా పెరుగుతాయి. మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. డాక్టర్లు, సినీ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో ప్రయత్నం చేసి విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో శ్రమ పెరుగుతుంది. ఇతరులకు ఆర్థికపరమైన విషయాలలో మాట ఇవ్వడం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. పాత రుణాలు సాధ్యమైనంత వరకు తీర్చివేస్తారు. ఇకపై రుణాలు చేయకూడదనే నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గతంలో మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. క్రమశిక్షణ పాటించి శ్రమించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయత పెరుగుతుంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. మహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు ప్రారంభించిన కొన్ని పనులు విజయవంతమవుతాయి. వాటికి సంబంధించిన ఫలితాలు కూడా చేతికి అందుతాయి. ఈ రాశివారు దక్షిణామూర్తి శ్లోకం పఠించడం, అలాగే దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. చాలా సందర్భాల్లో మీ పొదుపు, క్రమశిక్షణ అండగా నిలుస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీ వృత్తికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచండి. లేని పక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. మీకు మేలు జరిగే పత్రాలు, డాక్యుమెంట్లు ఆలస్యంగా అధికారుల పరిశీలనకు వస్తాయి. దీనివల్ల మీరు చేయాలనుకున్న పనులు కాస్త ఆలస్యంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీ విలువైన సమయాన్ని కూడా వృధా అవుతుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం.
బంధువులలో అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. మార్పు రాని వ్యక్తులతో మార్పు తేవడానికి చేసే ప్రయత్నాలు చేయవద్దని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన విషయాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చర్చలు జరిగేటప్పుడు ఆచితూచి మాట్లాడడం మంచిది. ఎదుటివారి దయాదాక్షిణలతో పని లేదని నిరూపించుకుంటారు. ఉద్యోగాల్లో మీరు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విజ్ఞానాన్ని పెంచుకునే విషయాల మీద దృష్టి పెడతారు. అయితే పరీక్షా సమయం కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ముచ్చపు గణపతి లాకెట్ను ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వెహికల్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. నిర్ణీత సమయానికి రెన్యువల్ చేయండి. మీకు పెద్దల పట్ల సమాజంలో ఉన్న గౌరవం మిమ్మల్ని చాలాసార్లు కాపాడుతుంది. ఆకస్మికంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశివారు ప్రతినిత్యం ఓం నమ శివతులతో దీపారాధన చేయండి. అలాగే శివాలయంలో అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు. సమస్య వస్తే పారిపోయే తత్వం ఉండదు. ప్రతిఘటన అధికంగా ఉంటుంది. వ్యక్తిగత కుటుంబ విషయాలలో ఇతరుల జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. సంపాదన బాగున్నా అందుకు తగిన ఖర్చులు రెడీగా ఉంటాయి. ధనము పొదుపు చేయాలన్న మీ ఆలోచనలు కొంతవరకు మాత్రమే ఆచరణలో సాధ్యపడుతుంది. క్రమశిక్షణ లేక అనవసరపు ఖర్చులను చేసే వాళ్లను నియంత్రించడంలో విఫలమవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాలు కొంత నత్తనడకగా నడిచినా కొన్ని ప్రాజెక్టులో లాభాలు ఇబ్బంది ఉండదు. మీ అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలను చేస్తారు. ఆఫీసుకు సంబంధించిన నూతన బ్రాంచ్ ఏర్పాటు చేస్తారు. పెట్టుబడికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా బాగుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త వింటారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మీ ఫైళ్లపై అధికారులు సంతకం చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం ఇస్తున్న ఒక కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ రెండు మీ దైవమని భావిస్తారు. మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్తాపాన్ని కలిగించే అంశంగా మారుతుంది. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. భగవంతుని సంకల్పం ప్రకారమే నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. దైవానుగ్రహం పెరుగుతుంది. సంఘంలో ఆడంబరంగా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. సాధించిన కీర్తి ప్రతిష్టలు కాపాడుకోవడానికి మరింత ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. ఎక్కడ విశ్రాంతి తావు లేకుండా కష్టపడతారు. నమ్మకస్తులైన సహచర వర్గం మీ ఆశయాలు సాధించడానికి మీతో సహకరిస్తారు. టీం వర్క్తో ఏదైనా సాధించవచ్చు అని మరోసారి నిరూపితం అవుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో విరామం లేకుండా చర్చలు సాగిస్తారు. కొంతకాలం ఇవి జీవన గమంలో భాగమవుతాయి. గ్యాస్ట్రిక్, ఉబసం, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తల్లి తరపు బంధువర్గంతో వివాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్తలను తీసుకోండి. సంతాన విషయం బాగుంటుంది. సంతానం పట్ల ఎక్కువ శ్రమిస్తారు. మీకు తగినట్టుగా వారి అభివృద్ధి బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు ఇది పరీక్షా సమయం కాబట్టి ముచ్చపు గణపతి లాకెట్ను ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి అర్ధశంసి నడుస్తున్న శనికి జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల్లోని వారికి నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు చేయి దాటిపోతాయి. అవసరమైతే తప్ప ఖర్చులను ఎక్కువ చేయకూడదు, అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ భాగస్వామితో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. కొన్ని విషయాలలో మీ అసమర్థత కుటుంబ సభ్యుల ఎత్తుచూపుతారు. మీ నిర్ణయాలు ముక్కుసూటితనం, తెలివితేటలు కార్యాలయం వరకే పనిచేస్తాయి.
గతంలో మీ వల్ల ప్రయోజనం పొంది ఉన్నత స్థానంలో ఉన్నవారు ఇప్పుడు మీకు అండగా నిలుస్తారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొన్న ఒక ప్లాట్ విషయంలో డాక్యుమెంట్ల రూపాలు బయటపడడం వలన రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. ఇది కూడా మన మంచికే జరిగింది, దైవానుగ్రహం వల్ల ముందుగానే మనకు తెలిసిందని సంతోషపడతారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే వ్యక్తిగా మీరు సంపాదిస్తారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధం కుదరడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గృహంలో శుభకార్యాల పట్ల దృష్టి సారిస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా లేదు. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం వస్తుంది. కళ సాహిత్య రంగాల్లో వారికి రాణిస్తారు. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. మార్కెటింగ్ రంగంలో వారికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. కోర్టులో వివాదాస్పదంగా ఉన్న విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మీ బంధువులే మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటారు. ఎక్కడి పడితే అక్కడ గుడ్డిగా సంతకాలు చేయకండి. మీకంటే పెద్దవాళ్లతో సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు గురు జపం చేయించడం శ్రేయస్కరం. అలాగే కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలో అందరూ మనల్ని అనుసరించాలని భావిస్తారు. నా పద్ధతి గురించి, నా గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవాలని భావిస్తారు. గ్రూప్ సర్వీసులు, బ్యాంక్ ఉద్యోగాలు సాధించగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విడాకుల కోసం అప్లై చేసుకున్న వారికి విడాకులు మంజూరు అవుతాయి. యోగా, మెడిటేషన్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. మీ మీద ఆధారపడిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. 10 మందిలో ప్రతిష్ట పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి. శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని పక్కన పెట్టి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ప్రోత్సహిస్తారు. వారికే ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారస్తులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం అని చెప్పవచ్చు. లాభాలు తక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మీ మాటలు, మీ నిర్ణయాలు ఇతరులకు నచ్చవు. అయితే మీ నిర్ణయాలు అనుకూల ఫలితాలు రావడానికి కారణమవుతాయి. మీరు భయపడి ఊహించినట్లుగా ఏ సంఘటనలు జరగవు. మీకు శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారు. దేవాలయ ప్రతిష్టకు అందుకు సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా సహకరిస్తారు. చెప్పుకోదగిన కారణాలు లేకపోయినా ముఖ్యమైన వ్యక్తులు కొంతకాలం దూరం అవుతారు. ఎదుటివారి మనోభావాలను గౌరవించకపోయినా కనీసం వారు చెప్పే విషయాలను ఓపిగ్గా వినండి. మీ వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి అన్న అపవాదం మీపై రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. వీసా, H1B వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న శుభవార్త ఈ వారం అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది. మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారికి మీ సలహాలు, సూచనలు అవసరమవుతాయి. ఈ రాశి వారికి ఏ నడిసే నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. రెండు సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి గాను ఏర్పడిన అవరోధాలు తొలగిపోతాయి. అయితే కుంభరాశి వారికి ఏ లాండ్స్ నడుస్తున్న వలన చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ఎందుకంటే కుంభరాశికి శని స్వక్షేత్రం కాబట్టి మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి మీ శక్తి సామర్థ్యాలు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకునే వారికి మీ కోరిక ఈ వారం తీరే అవకాశం ఉంది. కమర్షియల్ ఏరియాలో ఒక ప్లాట్ని కొనుగోలు చేస్తారు. మీ కొనుగోలు అన్నీ గోప్యంగా ఉంచుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో మీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో మీ తోటి ఉద్యోగులకు మీపై అసూయ కూడా కలుగుతుంది. సివిల్ సర్వీసులకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బాగుందని చెప్పవచ్చు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్కి గురి కాకుండా చదువుకోవడం చెప్పదగిన సూచన. మీరు ఎంతవరకు చదువుకోగలుగుతారో అంతవరకే చదవండి, దానివల్ల మంచి ఫలితాలను సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ముచ్చపు గణపతి లాకెట్ ధరించండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభకార్యాల విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి, శుభకార్యాలు నిర్విఘ్నంగా ఘనంగా జరుగుతాయి, పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కుటుంబంలో ఐక్యమత్య సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం బాగుంటుంది, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి, పెట్టుబడులు పెట్టడానికి భయపడకూడదని నిర్ణయించుకుంటారు, వారాంతంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, మీ పాండిత్యానికి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని మంచి పనుల నిర్వహణకు కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ధనాన్ని విశేషంగా ఖర్చు చేస్తారు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని వెంటనే అమలు చేయాలని నిర్ణయించుకుంటారు, ఇంట్లో వాళ్ళను సంతృప్తి పరచడానికి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు విష్ణు ఆలయ దర్శనం అలాగే కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి మేన్ రాశి. మేనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు, ఆ తర్వాత మీ వైపు తిరిగి కూడా చూడరు, మీ సహాయం తీసుకోవడమే నామూషిగా భావిస్తారు, మీరు కూడా పట్టించుకున్నట్లే ఉండడం మంచిది. దైవానుగ్రహం వల్ల నష్టపోయే పరిస్థితి మాత్రం రాదు. నూతన వ్యాపారాల్లో ఎవరి భాగస్వామ్యం లేకుండా విజయవంతంగా ప్రారంభించి అనుకూల ఫలితాలను సాధిస్తారు, మీ మనోధైర్యమే చాలా వరకు విజయాలకు కారణమవుతుంది. భూమి సంబంధమైన విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకూలంగా ఉంది. ఈ వారం బంగారం వెండి ధరలు ఇంకా పెరుగుతాయి, అయితే వ్యాపార వ్యవహారాలలో అకౌంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి, అందువల్ల వృత్తి ఉద్యోగాలు ఎదురయ్యే ఆటంకాలను అధిగమించగలుగుతారు. చదువు కోసం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థానచలనములు, వృత్తిలో మార్పులు మీ మానసిక అలసటకు కారణమవుతుంది. మీపై పిటిషన్లు, విచారణ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. స్థిరాస్తులను అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన లాభపడతారు. తొందరపడి అమ్మడం వల్ల రేటు తక్కువ వచ్చి నష్టపోయే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం కోసం, విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. అధికారులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లేకుండానే కొన్ని కార్యక్రమాలను సాధించి చూపిస్తారు. ఇందువల్ల మీకు పేరు ప్రఖ్యాతలు లభించడంతో పాటు విరోధులు పెరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు యోగవంతమైన కాలం అయినప్పటికీ కొన్ని విషయాల్లో సహనం, ఓర్పు వహించడం చెప్పదగిన సూచన. ఇది పరీక్షల సమయం కాబట్టి ముచ్చప గణపతి లాకెట్ని ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేన్ రాశి వారికి ఏ నడిసిన నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే 8 మంగళవారాలు స్వామివారికి ఆకుపూజ చేయించి 9వ వారం వడమాల వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉండటం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. One stop for all puja needs.